హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో చాలా మూవీస్ రిలీజ్ అయిపోతున్నాయి అందులో శ్రీదేవి సోడా సెంటర్ అసలు వినడానికే చాలా రెట్రో సౌండ్ వస్తుంది అండ్ బ్యానర్ పేరు సెవెంటీఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చక్కటి మూవీస్ తీశారు అలాంటి బ్యానర్ వాళ్ళు శ్రీదేవి సోడా సెంటర్తో అండ్ పక్కా మాస్లుతో బాబు గారు మన కోసం వచ్చేసారు సో ఆయన బోల్డ్ అని విశేషాలు చెప్తారు అండ్ అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హలో అండి వెరీ గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం యా లాంగ్ టైం సో పక్కా మాస్ లుక్ తో వచ్చేసారు సో లుక్ ఈ లుక్ కోసం చాలా కష్టపడ్డారు అని విన్నాను లుక్ రావడానికి ఏమో అంత కష్టం ఏంటో పడలేదు ఇట్ వాస్ రెగ్యులర్ ప్రిపరేషన్ అంతే సో మాకు తెలిసిన సుధీర్ బాబు గారు అంటే చాలా క్లాసీగా రిజర్వ్డ్గా ఉంటారు మామూలుగా ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కానీ అవుట్ ఆఫ్ స్క్రీన్లో అలాగా సో ట్రైలర్ లాంచ్ చేయడానికి కూడా ఒక మంచిగా ఒక వీడియో చేశారు మీరు సత్యం రాజేష్ గారు అందులో కూడా సేమ్ లైటింగ్ సూర్య సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు లాంచ్ కూడా అలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తారు అని ఫీల్ వెరీ గుడ్ ప్రొడక్ట్ అండ్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ సో ఏమనుకున్నా అంటే వీ హ్యావ్ టు ప్రమోట్ ఆల్ అవుట్ జనాల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి బట్ అట్ ద సేమ్ టైం ఒకటేమనుకున్నా అంటే సినిమాకి దగ్గరగా ఉండే కైండ్ ఆఫ్ ప్రమోషన్ ఇప్పుడు అంతా ఈ సినిమా రూరల్లో ఉంటుంది అండ్ కుదిరినంత వరకు గెటప్ కానీ చేసేటప్పుడు వీల్ సీ ఎవ్రీ ప్రమోషన్ ఏం చేసినా సరే సినిమాని గుర్తు చేసే ప్రమోషన్ అయితే బాగుంటుంది అని సో అట్లాగే చేయడం జరిగింది నిజంగా చాలా కొన్ని లాక్ వ్యూస్ చాలా మంది చూశారు అండ్ అందరి కింద కామెంట్స్ కూడా చూశాను సుధీర్ బాబు గారు ఇలా కూడా చేస్తారు ప్రమోషన్ అని ఎందుకంటే డిఫరెంట్ మీ మీ క్యారెక్టర్కి అండ్ ఇందులో ఉన్న లైటింగ్స్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ కదా డిఫరెంట్ స్టైల్ డినా లేదండి నేను లేదు చాలా వరకు నేను విన్నదే అండ్ చూసినాం ఒక ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా చేసాం బాగా యాక్ట్ చేస్తాం కదా ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తారని తెలుసు రియల్ లైఫ్ లో కూడా అప్పుడు యాక్ట్ చేస్తుంటాను అంతే అంతే జనరల్ గా కొద్దిగా ఎక్కువ ఉండ కొద్దిగా రిజర్వ్డ్ గా ఉంటాను బట్ ఫ్రెండ్స్ దగ్గర వచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువ బాగా ఓపెన్ అయిపోయి ఫ్రీగా మాట్లాడుతాం అనమాట సో ఈ క్యారెక్టర్ కొద్దిగా ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉన్న క్యారెక్టర్ అనమాట ఓకే అండ్ ఈ మధ్య ఇన్స్టాలో చక్కగా ఫ్యామిలీ ఫొటోస్ అన్ని చూసాము హ్యాపీగా ఉంది బాబు ఫంక్షన్ అప్పుడు అనుకుంటా దోతి ఫంక్షన్ సో సూపర్ లుక్ అండ్ నెక్స్ట్ ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూడగలమా నెక్స్ట్ మాస్ తోనే డిఫరెంట్ క్యారెక్టర్ ఎందుకంటే సుధీర్ బాబు గారు ఏజ్ చేసినా ఒక మూవీకి ఇంకొక మూవీకి చాలా వేరియేషన్ ఉంటుంది డిఫరెంట్ స్టోరీ పిక్ చేసుకోవడంలో కూడా సో నెక్స్ట్ ఫస్ట్ ఎలా ఉండవుతోంది ఏంటి యుట్ బి డెఫినెట్గా అయితే ఉండదు వేరే అయితే ట్రై చేస్తాను ఆల్రెడీ ఒకటి సైన్ చేసి ఉన్నాను లైక్ ఇంద్రగంటి గారితో అది అమ్మాయి అమ్మాయి గురించి మీరు చెప్పాలి అని ఆల్రెడీ మీరు చెప్పారు అప్పుడు అప్పుడు చేసి అప్పుడు చెప్పారు అప్పుడైతే తౌజండ్ నాన్ కార్డ్స్ ఓకే ఓకే లేటర్ మై అనౌన్స్ చేసాం మేబీ యాస్ అసోసీ ఆ న్యూస్ చూసి ఉంటారు మీరు ఆల్రెడీ షూటింగ్ అవుతున్నావు సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది అది అండ్ నెక్స్ట్ హర్షాద్ ఉంది హర్షాద్ వచ్చేప్పుడు మళ్ళీ కొద్దిగా కమర్షియల్ ఉండే కైండ్ ఆఫ్ స్టోరీ ఓకే అండ్ శ్రీదేవి సోడా సెంటర్ అసలు ఎలా స్టార్ట్ అయింది మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు సెవెంటీఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ఆల్రెడీ మీరు భలే మంచి రోజు చేశారు అండ్ మీకు విజయ్ చిల్లా గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అన్నారు సో ఫ్రెండ్షిప్ బేస్ మీద వచ్చిందా లేకపోతే లైక్ స్టోరీ స్క్రిప్ట్ ఇదైతే సుధీర్ బాబు గారికి కరెక్ట్ యాప్ట్ అన్నట్టు వచ్చింది ఫ్రెండ్షిప్ బేస్డ్ అలాగైతే రాలేదండి ఫస్ట్ నాకు లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్లో ఫస్ట్ వ్యక్తిని లాక్డౌన్ అయిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత కొద్దిగా నేను కలిసిన ఫస్ట్ వ్యక్తి బయట వ్యక్తి కరుణ్ కుమార్ స్టోరీ నరేట్ చేయడానికి వచ్చి ఉన్నారు స్టోరీ నరే అప్పుడు ఎప్పటి నుంచో ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ ఉన్నాం సో ఈ వాజ్ రెడీ విత్ ద స్టోరీ ఇది అండ్ నరేట్ చేసిన నచ్చింది అండ్ ఆ టైంలో నేను విజయ్తో ఇంకొక ప్రాజెక్ట్ నడుస్తుంది ఇంకో స్టోరీ మీద వర్క్ చేస్తున్నాం సో విజయ్ కూడా ఈ తర్వాత ఈ స్క్రిప్ట్ని ఓకే ఫస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ చేద్దాం అని చెప్పి అనుకుని అలాగా స్టార్ట్ అయింది అనమాట సో బేసికల్లీ ఏంటంటే ఇట్స్ నాకు కానీ ఎంఎం కానీ హీరో అండ్ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఏది చూసుకున్నా మంచి కాన్సెప్ట్ ఒక త్రీ ఫోర్ మూవీస్ చేశారు ఇప్పటివరకు ఇది ఫోర్త్ మూవీ సో ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్ తీసుకుంటారు మంచి కంటెంట్ ఉన్నది అని ఒకటి జనాల్లోకి వెళ్ళిపోయింది సో మీరేమంటారు ఆ బ్యానర్ గురించి అబ్సల్యూట్లీ ఇమేజ్ అండ్ దే దోచ్ ఫిల్మ్ ఆల్సో ఏదో నేను ఫ్రెండ్ అని చెప్పి అయితే ఈ సినిమా చేయట్లేదు అదే ఐకెన్ టెలి బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఒక స్టోరీకి నేననే కాదు ఎవరికైనా సరే దేనికి హండ్రెడ్ పర్సెంట్ ఆ స్టోరీకి అంటే హీరోయిన్ విషయానికి వస్తే అసలు చక్కగా మన హోమ్లీ నేచర్ ఉన్న ఒక అమ్మాయి ఇంట్లో ఒక అమ్మాయి లాగా అనిపిస్తుంది ఆనంది గారిని చూస్తే సో హౌ వాజ్ ద జర్నీ విత్ హర్ దిస్ మూవీ టెరిఫిక్స్ అండి చాలా మంచి

తమిళ్ తర్వాత తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి అంటే కరెక్ట్ క్యారెక్టర్స్ పడాలి మేబీ దట్ వాస్ రైట్ టైం టు వర్క్ ఇన్ తమిళ్ అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రేమ కథా చిత్రంకి అమ్మాయి మారుతిగా సజెస్ట్ చేశారు అప్పుడు అప్పుడు నేను తనకు కూడా చెప్పాను అప్పుడు నేనే వద్దు అని చెప్పాను నేనే వద్దన్నాను అంటే వద్ద అంటే ఈ గేమ్ నేను ఆప్షన్ ఎవరు అని ఐ సైడ్ ఫీల్ కోది అందిత ఆ టైంకి అమ్మాయి ఫేమస్ కూడా బస్ స్టాప్ ಅಲ್ಲಿ చేసిన అంటే చిన్న క్యారెక్టర్స్ చేసిన బస్ లో ఫ్యాక్ నందితా దన్ ముందు సినిమా అసలు ఆడలేదు ఆ వర్క్ ఇంకా థిన్ ఫిల్మే వా ఓకే మేబీ ఐ ఫెల్ ఆ క్యారెక్టర్ కి కొద్ది కళ్ళు పెద్దగా ఉండి ఉంటే బాగా ఎల్తది అని చెప్పి ఐ జస్ట్ సజెస్టెడ్ దట్ బట్ ఫైనల్ డిసిషన్ వాస్ నాదే కాదు బట్ మై మై సజెషన్ వాస్ విల్ గో ఐ టోల్ హర్ ఆల్సో చెప్పారని నేను అదే అనుకుంటున్నాను ఇలా చెప్పేశాను ఆనంది గారు నొద్దన్నానని సో యూ టోల్ ఐ టోల్ ఐ టోల్ her and నేను అది కూడా చెప్పే ఏంటంటే తర్వాత తన సినిమాలు తమిళ సినిమాలు చూసాను అండ్ i was blown away with her performance గారితో చేసింది గారు చేసేది పారంజిత చేసేది బిర్యారం బెర్ముల్ అనే ఒక సినిమా చేసింది uh she is సో ఇక ఇప్రడైతే ఇక్కడ తన పేరు వచ్చింది ఇక్కడ డిస్కషన్ లో ఐ వాస్ వెరీ ష్యూర్ ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ ఆర్టన్ అంటే యా ఆర్ట్ ఉంటదని యు చెకింగ్ తన డేట్స్ కానీ అన్ని సెట్ అవుతాయా లేదా అఫ్ కోర్స్ వేరే వాళ్ళని ఆడిషన్ చేసాము కానీ ఈ వాంటెడ్ తెలుగు స్పీకింగ్ గర్ల్ ఫర్ దిస్ రూరల్ ఉంటుంది కాబట్టి తెలుగు బాగా మాట్లాడితే డబ్బింగ్ లో కవర్ చేయాల్సిన అవసరం ఉండదు కొన్ని కొన్నిసార్లు మిస్ అవుతాం చిన్న ఫీల్ ఫ్యాక్టర్ కూడా మిస్ అవుతాం సో ఈ రోల్ కూడా నీడే సంబంధం లేదా ఈ అమ్మాయి కరెక్ట్ పర్ఫెక్ట్ యాప్ సో నెక్స్ట్ వీళ్ళ కూడా తెలుగు అమ్మాయినా లేకపోతే ఇంకా వేరే ఇంకా డిసైడ్ అవ్వలేదు కృతి చేస్తా కృతి శెట్టి చేస్తున్నారు అది అది కూడా రిలీజ్ చేశారు అంటే ఓపెనింగ్ అప్పుడు చూసాను నాకు గివెన్ ఏ ఛాన్స్ నా చేతిలో డేషన్ ఉంటే ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ తెలుగు అమ్మ బట్ చాలా బాగుంది అసలు బట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్ కాస్టింగ్ మై బట్ ఓకే అండ్ ట్రైలర్ చూసాము అసలు చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ అన్నీ ఉన్నాయి ఎమోషన్స్ కామెడీ మాస్ అండ్ లవ్ సీన్స్ రొమాన్స్ ఎవ్రీథింగ్ ఉంది అనమాట సో పవర్ ప్యాక్ అనుకోవచ్చా యా పవర్ ప్యాక్ స్టోరీ హార్డ్ ఈటింగ్ స్టోరీ ఉంటుంది ఒక బలమైన కథ సో ఏ జోన్ లో ఇది ఫిట్ అవ్వగలదు మేబీ రొమాంటిక్ యాక్షన్ డ్రామా అదే అన్న ఎందులో ఫిట్ చేస్తారు ఎక్కువ కంటెంట్ ఏది ఉంది అని అనుకుంటా డ్రామా అండ్ హ్యూమన్ ఎమోషన్స్ సో ఈ మూవీ తర్వాత నెక్స్ట్ ఏదైనా డిఫరెంట్ గా చూస్ చేసుకోవాలి అనుకుంటే సమ్ డిఫరెంట్ రోల్స్ మైథాలజీ అలాగే ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సుధీర్ బాబు గారి నుంచి

ఈ ఆల్వేస్ హ్యాజర్ ఎలా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పడతారో నాకు అది తెలీదు బట్ ఈ అప్పుడు కూడా బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ హీ కెన్ సే దట్ ఈ సినిమా ఆర్థది గో అల్అౌట్ అండ్ ఐ రిమెంబర్ ఐ రిమెంబర్ హీ కాల్ మీ లేట్ ఇన్ నైట్ ఆల్సో అండ్ స్పోక్ట్ మీ అబౌట్ దిస్ ఆ సమూహం గురించి అండ్ ఈ సినిమా గురించి కూడా హీ ఫెల్ లైక్ ఇనిషియలీ ఐ యూ షోర్ అబౌట్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ రిలీజ్ ఐ యూ వాంట్ వెయిట్ మంచి సినిమా కాదు వెయిట్ చేద్దామా అని అండ్ లేటర్ హు ఆల్సో చెక్ అండ్ సెడ్ ఓకే జనాలు థియేటర్కి వస్తున్నారు అండ్ ఆ టైం కిది రిలాక్స్ అవుతి ఫోటో అలా చెప్పినట్టే చెప్పనటే ఫోటోస్ కూడా పడుతున్నాయి అప్పుడు స్లోగా సో ఐ కెన్ సీ దట్ హిస్ ఎంక్వైరింగ్ అండ్ హి ఫీల్స్ దిస్ ఇస్ రైట్ ప్రాజెక్ట్ సో ఆల్మోస్ట్ అన్ని రెట్రో స్టైల్లోనే ఉంది టైటిల్ అదంతా కూడా సో ఆ ఏజ్ లో ఉన్నదే లైక్ ఆ టైం లో కరెంట్ టైం నే అన్నమాట బట్ ఎందుకు రెట్రో స్టైల్ లాగా చేశారు అంటే ఇతను మేజర్ గా అంటే ఆ లైటింగ్స్ చూసి మీరు అన్న అనిపిస్తుందేమో లైటింగ్ అంటే పిల్లలకి దానికని లైటింగ్ చేసే వ్యక్తి కరెక్ట్ అండ్ కొద్దిగా ఎనర్జెటిక్ గా ఉంటాడు సో అట్లాంటి వ్యక్తి సో అందుకోసమని కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ వర్ సంథింగ్ లైట్అప్ చేసినప్పుడు బోర్డు కానీ శ్రీదేవి సోడా సెంటర్ ఆ బోర్డు ఆ మూవీ టైటిల్ బోర్డు కొంచెం రెట్రో స్టైల్లో పాతకాలంలో ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా పాతకాల దానిలాగా అంటే అప్పుడెప్పుడో బోర్డు పెయింట్ అదే కంటిన్యూ చేస్తూ ఉంటాడనమాట ఆయన సో మన పాతకాల బోర్డులు అది క్రియేట్ చేయాలి అందుకని వీ క్రియేటెడ్ సంథింగ్ లైక్ దట్ ఇప్పుడు మీరు చూస్తుంటే పోస్టర్లో కూడా ఐ మీన్ ఆ బోర్డులో కూడా శ్రీదేవి బొమ్మ ఉంటుంది ఆ శ్రీదేవి బొమ్మ కూడా కరెక్ట్గా ఉండదు కరెక్ట్ గా ఉండేది కొంచెం డౌట్ శ్రీదేవి గారి పోలికలు ఉంటాయి అంటే అటు ఇటు అంటే పర్ఫెక్ట్ గా గీయచ్చు గీయాలంటే బట్ వాంటెడ్లీ అలాగా పెట్టారు అంటే దట్స్ వట్ మీ నోటీస్ ఇప్పుడు మనం చూసినా సరే ఎన్ని సెంటర్స్కి వెళ్ళి చూసిన ఏదైనా స్టార్ బొమ్మ పెడితే జస్ట్ పెయింట్ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కదా బడ్జెట్స్ కోసం తక్కువలో చేస్తుంటారు సో అది మెయింటైన్ చేయాలని చెప్పి మీ మేడ్ షూర్ ఆ బోర్డులో కూడా శ్రీదేవి గారు ఎగ్జాక్ట్ లుక్ కాకుండా కొద్దిగా అటు ఇటు శ్రీదేవి డూప్ లుక్ రావాలని ఓకే సో ఇప్పుడు చాలా వరకు హీరో పేరుతో టైటిల్స్ రావడము లేకపోతే హీరో ఏదైతే క్యారెక్టర్ చేసిన ఆ పేరుతో వస్తున్నాయి ఇన్ అండ్ డాజ్ అన్నట్టు సో ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కాకపోయినా టైటిల్ అలానే ఉంది కదా సో మీరేమన్నా అబ్జెక్షన్ లాగా అనిపించిందా అరే హీరోయిన్ అంటే ఇప్పుడు ఇది హీరోయిన్ బేస్డ్ ఆన్ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ హీరోయిన్ బేస్డ్ అర్థమైపోయింది దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సో అప్పుడు అనేది ప్రాబ్లమ్ ఇవేమి పేరు ఉన్నా సరే అంటే నేను అనేది ద లాడ్ ఆఫ్ స్టోరీ హ్యాపెన్స్ చాలా కథ అక్కడ జరుగుతుంది శ్రీదేవి సోడా సెంటర్ దగ్గర ఓకే సో అప్పుడు ఆబ్వియస్లీ అది పెడితేనే కరెక్ట్ సో ఆ శ్రీదేవి గారి ఫ్యాన్ ఎవరు ఆ మూవీలో ఆనందినా మీరా నరేష్ గారు ఓ ఓకే సో ఒక డైలాగ్ ఉంటుంది ఎన్నిసార్లు పారిపోయినా తీసుకురావాలి అని సో ఆ స్టోరీ ఏంటి ఏమైనా రివీల్ చేయగలరా హీరోయిన్ పారిపో మీకోసం పారిపో వచ్చారా చాలా సార్లు సినిమా చూడండి అంతేనా ఇలానే సెటిల్డ్ గా మాట్లాడతారు మూవీ వచ్చేసరికి ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ టోటలీ టూ డిఫరెంట్ పర్సన్సా సుధీర్ బాబు గారు ఐ లేకపోతే ఇంటర్వ్యూ కదా అని ఇందాక మీరు చెప్పినట్టు యాక్టింగ్ అండ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ పలాస అయితే సూపర్ హిట్ అది చాలా బాగుంది అండి డిఫరెంట్గా ఉంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆ తర్వాత కుమార్ గారు నెక్స్ట్ హిట్ చేశారు సో ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడము అంత లిటరేచర్ బ్యాక్డ్రోప్ నుంచి వచ్చారండి అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే చాలామంది అలా కథలు రాసుకో అంత స్ట్రాంగ్గా ఉంటే మంచి కథలు రాసుకోగలరు సో దీనికి కూడా ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది చాలా బలమైన కథలు రాస్తూ ఉంటారు ఇప్పుడు పలాసా చూసినా సరే ఇట్స్ ఇట్స్ అ వెరీ హార్డ్ ఇటింగ్ స్టోరీ సో ఈ సినిమా ఆల్సో విల్ బీ లెదర్ ఒక మంచి హార్డ్ ఇటింగ్ అండ్ ఐ హావ్ ఫీలింగ్ దిస్ విల్ బీ బిగర్ దెన్ దట్ ఫిల్మ్ అని సో నెక్స్ట్ మూవీస్లో ఏ ఎలాంటి హీరోయిన్స్ కానీ ఏ క్యాస్టింగ్లో మీకు నచ్చిన ఏదైనా ఒక ఆర్టిస్ట్ ఉండాలి నా మూవీలో అని ఉంటుంది కదా ఎవరైనా సీనియర్స్ అయినా ఎవరైనా ఎనీ హీరోయిన్ లైక్ దట్ అట్లా ఎవరు లేరు

పార్టిక్యులర్లీ చూసేది అండ్ యు అండర్స్టాండ్ నేను అప్పుడు చాలా బ్యూటిఫుల్ బాండింగ్ అన్నమాట నరేష్ గారికి మీకి అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుంది ఇప్పుడు ఫాదర్ ఇన్ లా అండ్ మీరు హౌ ఇస్ దిస్ యాక్చువల్లీ ది వి సమ్ స్ట్రాంగ్ వెరీ ఇంపాక్టిఫుల్ సీన్స్ అండి బూత్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ సమోన్ కి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఫర్ బోత్ ఆఫ్ us అక్కడ చాలా పాజిటివ్ ఇక్కడ మేబీ ఫైటింగ్ చేస్తారేమో ఆపోజిట్ అన్నమాట యా హి ఇస్ ఓబియస్లీ హిస్ ప్లేయింగ్ యా హీరోయిన్స్ ఫాదర్ సో ఏదో ప్రాబ్లం ఉండాలి కదా సో ఫస్ట్లో ఇందులో మూవీ ఫీల్డ్కి వచ్చినప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉండే అప్పుడు అనిపించిందా ఓకే మేబీ రాంగ్ డైరెక్షన్ తీసుకున్నానేమో లేకపోతే లేదు ఫెయిల్యూర్స్ ఆర్ దర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అన్నట్టు ముందుకు అండ్ యూ లర్న్ సంథింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ చూసి కరెక్ట్ చేసుకుంటాం నోబడీ ఇస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్గా అనలైజ్ కూడా చేయాలి సినిమా ఆడలేదు కదా అని వెంటనే ఆ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు అనుకోవడం కూడా అండ్ ప్రేమ కథ చిత్రం నుంచే బ్రేక్ త్రో వచ్చింది అందరూ గుర్తుపడుతున్నారు ఓకే సుధీర్ బాబు గారు హీఈస్ డూయింగ్ సమ్థింగ్ హీస్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ని నమ్ముకొని బ్యాక్గ్రౌండ్ని నమ్ముకునే కాకుండా హీఈ్ హిమ్సెల్ఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అన్న ఇదైతే మాకు యాజ్ ఎ ఆడియన్స్గా ఆ టైం నుంచే తెలుసు సో మీరు ఎప్పుడు అనుకుంటున్నారు అలా రికగ్నిషన్ కానీ అది వచ్చింది మా నాకు అనుకున్న టైం పీరియడ్ ఏది ఫిక్స్ టైం అండి ఎవ్రీ మూవీ ఇట్స్ టేక్ ఇన్ మిన్ మీరు ప్రేమకా చెప్తాను అంటున్నారు దానికన్నా ముందు ఎస్ఎంఎస్ వచ్చేది ఎస్ఎంఎస్ నా ఫస్ట్ సినిమాతోనే వన్ స్టెప్ ఫార్వర్డ్ పడలేదు అక్కడ నుంచి నుంచి అడుగు ఇక్కడ రెండు అడుగులు ఎవ్రీ టుక్ మీ వన్ స్టెప్ మేబీ పెద్దగా ఒకటేసారి పెద్దగా వెళ్ళిపోయి ఉండకపోవచ్చు ఎవ్రీ స్టెప్ సో మొత్తానికి నాకైతే వెరీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలనిపించట్లేదు ఎందుకంటే ఏ చెప్పాలనిపిస్తుంది నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి నేను ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ గ్రాండ్ రిలీజ్ ఉంది అన్ని థియేటర్స్ మారుమోగిపోతాయి నిజంగానే బికాస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ చాలా దగ్గరగా అనిపిస్తుంది ఇద్దరు హీరో హీరోయిన్ అందరూ మా ఇంట్లో అబ్బాయి లాగా అమ్మాయి లాగా ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట సోడా సెంటర్ శ్రీదేవి అండ్ లైటింగ్ సూరిబాబు సో ఇలాంటి ఎప్పుడూ కమర్షియల్గానే సక్సెస్ అవుతూ ఉంటాయి సో వెరీ ఆల్ ద బెస్ట్ అండి అండ్ ప్రయర్ కంగ్రాచులేషన్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్